దేవుని పరిశుద్ధనామమును స్తోత్రములు. వాక్యం వినిసిన మీ అందరికీ నా వందనములు. ఈ దిన ధ్యాన నిమిత్తము అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకును. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరిచూసి మా తట్టు చూడమండ్రి, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యమిచ్చెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుసు గంతులు వేయుసు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళెను. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ప్రియరా, ఇక్కడ ఆలోచించినట్లయితే మనం పేతురు యోహానును విశ్వాసముతోలు అపోస్తులు, వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు. వారు గుడిలోనికి వెళుతూ ఉండగా భిక్షం అడుక్కున్న వాడు ఏమైనా భిక్షమేమైనా వేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని అడిగారు. కానీ పేతురు మా తట్టు చూడమని చెప్పాడు. నేను ఆలోచించండి, వాళ్ళ వైపు చూడగానే వీడు కూడా ఏమనుకున్నాడు, చూడమని కానీ ఏమని చెప్తున్నాడు, ఏమైనా దొరుకుతుందని కనిపెడుతూ ఉన్నాడు. పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను. కలిగినదే పేతురు ఏమని చెప్తున్నాడని, నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను. పేతురు దగ్గర ఏముందండి? విశ్వాసం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ క్రియ చేస్తుందండి. మనం ఉచ్చరిస్తే క్రియ జరుగుతుంది. విశ్వాసముతో మనం ఉచ్చరించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు త్వరపడి క్రియ చేస్తానికి త్వరపడుతూ ఉంటాడు. అదే పాలంగిచో గారు చెప్పేది, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఇక్కడ నేను ఏమనుకుంటానంటే విశ్వాసముతో పేతురు గారు దర్శించాడు. ఏం దర్శించాడు? ఈ గుడ్డివాడిని నేను ఇలా అనగానే వీడు లేచి నడుస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు అని విశ్వసించి పరిశుద్ధాత్మ సహాయంతో పేతురు నువ్వు లేచి నడువు అన్నాడు. అది పేతురు ఆత్మలో దర్శించడని, వీడి ఖచ్చితంగా స్వస్థత కలుగుతుందని దర్శించి పేతురు దాన్ని యాక్చువల్గా అమలు చేశాడు. ఇది దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. విశ్వాసంలో మనం ఆ ఉన్నటువంటి విశ్వాసాన్ని అమలుపరచటము, దాని శక్తిని, ప్రభు యేసుక్రీస్తు శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగించడం అనేది దేవుడు కోరుకునేదండి. ప్రేరు ఆలోచించండి, ఇక్కడ పేతురుకున్నటువంటి విశ్వాసము, వాడు నడుస్తాడు అనే దర్శనము ద్వారా ఆత్మలో ఆయన చూస్తూ, ఆత్మలో చూస్తూ ఏమని చెప్తున్నా, నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేని యేసుక్రీస్తునామను లేచి నడువు అన్నాడు. వాణిలోకి ఆత్మ ప్రవేశించింది, వాడు స్వస్థత పొందినట్లుగా చూస్తాం. ఇది విశ్వాసమైన మనం నేర్చుకోవలసినటువంటి విశ్వాసపు భాష. ఇది ఈ విశ్వాసపు భాష పరిశుద్ధులందరూ నేర్చుకోవాలి. ప్రార్థన పరులందరూ, ప్రార్థన చేసే క్రైస్తవులందరూ నేర్చుకోవాలి. ఎందుకనగా దేవుని నామమును మనం విశ్వాసము కలిగి, పరిశుద్ధత కలిగి, దేవునితో మనకు సంబంధం కలిగి, మనకిని దేవునికిని మంచి సంబంధం ఉండి విశ్వాసముతో మనం జీవించినప్పుడు మనం ద్వారా దేవుడు అద్భుతమైన క్రియలు చేయడానికి ఆయన దేవుడు ఇష్టపడతాడండి. పేతురు ఆత్మలో దర్శించి నజరేని యేసుక్రీస్తునామ లేచి నడువు అనే వాడు చేయి పట్టుకుని, ఒకళ్ళ కుంటివాడు ఏమవుతాడనని అతను ఏమీ ఆలోచించలేదని లేచి నడువు అన్నాడు. ఎందుకనగా ఆత్మ ద్వారా ఆయన అజ్ఞాపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసి అతనికి స్వస్థత ఇచ్చినట్లుగా ఈ వాక్యం చెప్తున్నాం. ప్రేరా, వాక్యం నుంచిన ఎవరైనాను, మనలో ఎవరైనాను ఇటువంటి విశ్వాసం యొక్క భాష నేర్చుకోవాలి. ఇటువంటి విశ్వాసంతో కలిగి అనేకమైన అద్భుత క్రియలు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇష్టపడుతున్నాడు. విశ్వాస క్రియలు జరగాలి, స్వస్థత జరగాలి. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో అనేకమైన క్రియలు చేశాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భాష ద్వారా, అనగా ఆయన విశ్వాసం ద్వారా క్రియలు చేస్తున్నాడు. కనుక మన ద్వారా అటువంటి అద్భుతాలు జరగాలని దేవుడు ఇష్టపడతాడు. చేద్దామా దేవుని కోసం అద్భుత కార్యాలు, దేవుడు చేద్దామా దేవుని కోసం విశ్వాసంతో ఆజ్ఞాపించట, చూద్దామా దేవుని యొక్క అద్భుత క్రియలు కార్యాలు మన కళ్ళతో మనం చూస్తే దేవుని మనం కనపరుస్తాం. వాక్యం వినిచిన ఎవరైనా ఈ దినమున మనకి ఇటువంటి విశ్వాస సంబంధమైనటువంటి శక్తి బలాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దానికి మనం లోబడి అటువంటి విశ్వాసపూరితమైనటువంటి అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.